ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం విశాఖలో 8 మంది విద్యార్థుల ప్రాణాలను రిస్క్ లోకి నెట్టింది. కొన్ని సెకండ్ల వ్యవధిలో చోటు చేసుకున్న ఘోర ప్రమాదం ఒళ్ళు గగురుపాటుకు గురిచేసింది. అతివేగంతో లారీని ఢీకొట్టిన తర్వాత ఆటో పల్టీ కొట్టింది. సంగం శరత్ కూడలిలో జరిగిన యాక్సిడెంట్ లో గాయపడ్డవారికి ఎమర్జెన్సీ వైద్య సేవలు అందుతున్నాయి. స్పీడ్ బ్రేకర్ లేకపోవడం రోడ్డు దాటేటప్పుడు ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదానికి ప్రధాన కారణం. విశాఖను ఉలిక్కి పడేలా చేసిన స్కూల్ ఆటోల ప్రమాదంపై రవిచంద్ర గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. విశాఖ నగరంలో స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో 8 మంది గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన దుర్ఘటనను రికార్డ్ చేసిన సీసీ కెమెరా ఇది. ఇక్కడకు ఈ సీసీ కెమెరా ఏదైతే ఉందో సీసీ కెమెరాకు ఖచ్చితంగా 50 అడుగుల దూరంలో సంగం శరత్ జంక్షన్ ఇది. సంగం శరత్ జంక్షన్ లోనే ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ప్రతి గంటకు కూడా వందల సంఖ్యలో వాహనాలు ఈ మార్గం గుండా ప్రయాణిస్తాయి. సరిగ్గా ఉదయం 7:40 సమయంలో, అంటే అప్పటికి సిటీలో ఉన్న సిగ్నల్స్ ఉంటాయో సిగ్నల్ పాయింట్స్ కూడా పూర్తిగా ఆపరేషన్లోకి రాలేదు. ప్రస్తుతం ఈ వందల వాహనాలు ట్రావెల్ చేస్తున్న ఈ ప్రాంతమే సంగం శరత్ జంక్షన్. ఇది అత్యంత రద్దీగా ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఈ ప్రాంతంలో ఏదైతే నేను ఇప్పుడు నిలబడ్డానో ఈ ప్రాంతంలో ఉన్న ఆటో టైర్కి సంబంధించిన మార్క్స్ని కూడా చూడొచ్చు. ప్రస్తుతం ఒక ఆటో ట్రావెల్ చేస్తుంది, ఈ మార్క్ చూడొచ్చు. అత్యంత వేగంగా ప్రయాణిస్తూ ఈ ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్డు మీదనే మొత్తం ఆటో టర్న్ అయింది. టర్న్ అయ్యి పల్టీలు కూడా కొట్టింది. ఒకసారి ఈ ప్రమాదం జరిగిన తీరును చూసినప్పుడు ఒళ్ళు గగురుపాటుకు గురి చేసే దృశ్యాలు కావచ్చు, లేకపోతే ఘటన కావచ్చు. కొన్ని సెకండ్ల వ్యవధిలోనే 8 మంది పిల్లల ప్రాణాలు ప్రమాదం నుంచి బయటపడ్డాయి. ప్రస్తుతం ఏదైతే ఇది ఉందో ఈ ట్రాఫిక్ నిలిచిపోయిన ఈ ప్రాంతం డైమండ్ పార్క్ జంక్షన్ నుంచి వచ్చే మార్గం ఇది. డైమండ్ పార్క్ నుంచి వచ్చి ఈ ఫ్లైఓవర్ కింద నుంచి బెతనీ స్కూల్కు 8 మంది విద్యార్థులను తీసుకుని ఆటో వెళ్తుంది. ఈ రోడ్డు కంటిన్యూటీ ఖచ్చితంగా ఎల్ఐసి జంక్షన్ వరకు వెళ్తుంది. ఈ మార్గం గుండానే పాస్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక ఏదైతే ప్రస్తుతం అక్కడ రెడ్ సిగ్నల్ పడి ఉందో, రెడ్ సిగ్నల్ పడిన రోడ్డు అది రైల్వే స్టేషన్ కనెక్ట్ చేస్తుంది. ఆ మార్గం గుండానే లారీ వస్తుంది. ఈ లారీ వచ్చి లారీ క్రాస్ అయ్యే సమయంలో, లారీ వస్తుంది మరో లారీ క్రాస్ అయ్యే సమయంలో చాలా నిర్లక్ష్యంగా అత్యంత వేగంగా ఆటోను డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను అత్యంత వేగంగా వచ్చి లారీని ఢీకొట్టడం జరిగింది. ఢీకొట్టే సమయంలో షడన్ బ్రేక్ వేయడంతో పల్టీలు కూడా పడ్డాయి. మొత్తం లారీని ఢీకొట్టిన తర్వాత ఆటో పల్టీలు కొట్టింది. పల్టీలు కొట్టడంతో ఈ ప్రాంతం అంతా కూడా రక్తసిక్తమైన పరిస్థితి. 8 మంది విద్యార్థుల్లో ఒక విద్యార్థిని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆమెకు మేజర్ సర్జరీ జరుగుతుంది. ఒకవైపు ఇన్సిడెంట్ స్పాట్ చూసినప్పుడు అంతా కూడా కకావికలమైన వాతావరణం ఉంది. కొద్ది సెకండ్లోనే, అంటే మరికొద్ది నిమిషాల్లో వాళ్ళంతా కూడా స్కూళ్ళకు చేరుతారనగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక్కడ జెబ్రా క్రాసింగ్స్ ఏవైతే ఉన్నాయో పాదచారులు నడిచి వెళ్ళడానికి జెబ్రా క్రాసింగ్స్ ఉన్నాయి. ఎక్కువ వాహనాలు రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్ లాంటి ఏర్పాట్లు కొంచెం దూరంగా ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ ఏదైతే బైక్లు వెళ్తున్నాయో బైక్లు వెళ్తున్న దగ్గర ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. వాస్తవానికి దానికి ఆపోజిట్ సైడ్లో ఏదైతే ఆటో వచ్చిందో ఆటో వచ్చిన చోట కూడా వాస్తవానికి 2 స్పీడ్ బ్రేకర్లు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ స్పీడ్ బ్రేకర్ల సౌకర్యం లేదు, వాటిని ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం ఏదైతే ట్రాఫిక్ సిగ్నల్స్లో నిలిచిపోయిందో నిలిచిపోయిన దగ్గర నుంచే ఆటో వచ్చింది. అక్కడైతే ఎటువంటి స్పీడ్ బ్రేకర్ లేవు. వాస్తవంగా స్పీడ్ బ్రేకర్లు ఉండి ఉంటే ఆటో మితిమీరిన వేగంతో ప్రయాణించే అవకాశం లేదు, అది స్లో అయ్యి ఉండేది. ఇక సిగ్నల్స్ కూడా 8 తర్వాత పనిచేయడం ప్రారంభించాయి కాబట్టి సిగ్నల్స్ను లేని సమయంలో అత్యంత వేగంగా స్కూల్కు పిల్లల్ని చేర్చాలనే ఒక ఆందోళన కావచ్చు, లేకపోతే ప్రయత్నం ఆటో డ్రైవర్ చేశాడు. కొన్ని సెకండ్ల వ్యవధిలో, ఒక లిటరల్గా కొన్ని సెకండ్ల వ్యవధిలో 8 మంది ప్రాణాలు రక్షించబడ్డాయి. ఏమాత్రం లారీ డ్రైవర్ కావచ్చు లేకపోతే ఆటో డ్రైవర్ కానీ కొన్ని సెకండ్లు ఆలస్యంగా వచ్చినా లేకపోతే ఇద్దరు కూడా ఒకే సమయంలో హిట్ అయి ఉన్నా కూడా ప్రమాద తీవ్రత పెరిగి ఉండేది. 8 మంది విద్యార్థుల ప్రాణాలు ఏ విధంగా ఉండే అనే ఆందోళన మాటలకు అందనిగా ఉంది. తీవ్రంగా గాయపడ్డ బాధితులను అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అత్యంత రద్దీగా ఉండే ఇటువంటి కూడల్లో ద్వారా ప్రమాదం జరగటం తల్లిదండ్రులతో పాటుగా అధికార యంత్రాంగాన్ని కూడా కలిసివేసింది. ఇప్పటి వరకు స్పెషల్ డ్రైవర్లు చేస్తున్నప్పటికీ కూడా ఆటో డ్రైవర్లు మితిమీరిన వేగంతో వెళ్తున్నారు. పిల్లలను తీసుకెళ్లేటప్పుడు ఓవర్లోడింగ్ అవుతుందన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు 28 ఆటోలను సీజ్ చేశాం, అనేక మందిపై కేసులు పెడుతున్నాం. కానీ వాళ్ళ వైఖరిలో మారడం లేదు. తల్లిదండ్రులు కూడా మితిమీరి ఆటోల్లో ప్రయాణి విద్యార్థులను ఎక్కిస్తున్నారు, పిల్లలను స్కూళ్ళకు పంపిస్తున్నారని అటు డీటీసీ వర్గాలు చెప్తున్నాయి. ఓవరాల్గా ఈ ఘోర దుర్ఘటన జరిగిన సంగం శరత్ జంక్షన్లో ప్రస్తుతం
భయానకమైన పరిస్థితులు కొద్ది గంటల పాటు కనిపించాయి. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఘటనకు కారణాలు ఖచ్చితంగా ర్యాష్ డ్రైవింగ్ ఏదైతే ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని చెప్తున్నారు. ఇక మరోవైపు ఎవరైతే లారీ ఆ సమయంలో ఎందుకు సిటీలోకి వచ్చింది, ప్రధానంగా ఇంత రద్దీగా ఉండే ప్రాంతంలోకి ఎలా ప్రవేశించగలిగింది అనేది కూడా ఇప్పుడు పోలీసులు తేల్చాల్సిన అవసరం ఉంటుంది. భారీ వాహనాలు ఏవి కూడా విశాఖ నగరంలో ప్రయాణించడానికి కానీ లేకపోతే ఉదయం 6 తర్వాత సిటీలోకి ఎంటర్ అవ్వడానికి మీద నిషేధం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లారీలను సిటీలోకి రానివ్వకూడదని అధికారులకు ఆదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా పోలీసులు కావచ్చు లేకపోతే ట్రాన్స్పోర్ట్ అధికారులు కానీ ఏ విధంగా వాహనాలను అనుమతిస్తున్నారు, ప్రధానంగా భారీ వాహనాలను ఏ విధంగా అనుమతిస్తున్నారు అనేది ఇప్పుడు తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఖచ్చితంగా ఒక భారీ వాహనాన్ని అనుమతించడం ఒక తప్పు అయితే సిగ్నల్స్ 8 లోపు ప్రారంభం కాకపోవడం, మరోవైపు ఆటో డ్రైవరు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న కారణంగానే ఘోర దుర్ఘటన జరిగింది. ఒక విధంగా కొన్ని సెకండ్ల వ్యవధిలో 8 మంది పిల్లలు ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటపడినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ప్రమాదం జరిగిన తర్వాత ఇక్కడ దృశ్యాలు చూసినప్పుడు ఖచ్చితంగా ఎంతమంది సేవ్ అవుతారో చెప్పలేకపోయామని ప్రత్యక్ష సాక్షులు పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు. విశాఖ నగరంలో 2 వేరువేరు చోట్ల ఆటో ప్రమాదాలు జరిగాయి. 2 చోట్ల కూడా 15 మందికి పైగా విద్యార్థులు గాయాల పాలయ్యారు. ఈ ఘటనల తర్వాత అధికార యంత్రాంగం చాలా తీవ్రంగా స్పందించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆటోలపైన స్పెషల్ డ్రైవ్ అయితే కొనసాగుతోంది. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్ర రెడ్డి, విశాఖపట్నం.